మన ప్రభువాని యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థన కోటానికి కోడుకున్నటువంటి మీకందరకు మీ మీ గృహాల్లో ప్రభు మీకు ఇచ్చినటువంటి చక్కని ఆ హాల్లో కూడుకున్న మీకు అందరకు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవునిక మహాకూరపును బట్టి ఈ శుక్రవారం రాత్రి ఈ ఉపవాస ప్రార్థన సమయాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తున్నాను మీలో కొందరు శుక్రవారం మరికొందరు శనివారం ఉపవాస ప్రార్థనలు గడుపుతున్నారు కదా మరికొందరు అయితే శుక్ర శనివారం రెండు దినాలు కూడా ఉపవాస ప్రార్థనలు గడుపుతారు ఏది ఏమైనా శుక్రవారమైనా శనివారం అయినా రెండు దినాలైనా ఈ విధంగా మనము ప్రభుతో ఏకాంతంగా గడపడం ప్రభుతో సహవాసం చేయడం అనేది అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదమని మన ప్రాణాత్మ దేహాలకు అది ఎంత అది ఎంతో గొప్ప మేలు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ మీ ఆసక్తిని బట్టి మీ శ్రద్ధను బట్టి ప్రభు మిమ్మలను దృష్టించి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము ప్రభు మీకు అనుగ్రహించాలని నా యొక్క ప్రార్థన నేను తరచుగా చెప్తూ ఉంటాను కదా మనము ప్రార్థన ప్రియులముగా మిగిలిపోకుండా ప్రార్థన పరులముగా మాత్రమే కాకుండా ప్రార్థన వీరులమై అనగా ప్రార్థన వీరుల యొక్క లక్షణం ఏంటంటే వారు అన్ని పరిస్థితుల్లో ప్రార్థన చేస్తారు విజ్ఞాపన చేస్తారు ఆరోగ్యముగా ఉన్నప్పుడు ఆరోగ్యము లేనప్పుడు కష్టములో ఉన్నప్పుడు సుఖములో ఉన్నప్పుడు నిందలు వస్తున్నప్పుడు ప్రశంసలు వస్తున్నప్పుడు లాభమైన నష్టమైన మేలైన కీడైన అన్ని పరిస్థితుల్లో అన్ని కాలాల్లో అన్ని ఋతువుల్లో వారు ప్రార్థన చేస్తూ ఉంటారు వారి యొక్క ప్రార్థన ఆగదు వారు ప్రార్థనా వీరులు అలాగే మరి ఈ ప్రార్థనా వీరులు వారి కొరకు మాత్రమే కాకుండా వారి కుటుంబం కొరకు మాత్రమే కాకుండా వారి ఉద్యోగాలు వారి వ్యాపారాలు వారి స్వంత పనుల కొరకు మాత్రమే కాకుండా అనేకమంది ప్రజల కొరకు సంఘాల కొరకు దైవజనుల కొరకు మర్ర పెడుతూ కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తూ ఉంటారు అది ప్రార్థన వీరుల యొక్క లక్షణం అందుచేత ఈ మాటలు వింటున్న మీరందరూ లేకపోతే మనమందరము ప్రార్థనా వీరులపై దివారాత్రులు కన్నీరు కారుస్తూ ప్రభు సందులో రోధిస్తూ రోదనాత్మతో నిండిన వారమై ప్రభులో మనమందరము ముందుకు సాగిపోదాము దేవునికి స్తోత్రం మనం ఆ విధంగా ఆగక ఏడత ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఫలితంగా మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన సంఘములో అద్భుతాలు జరుగుతాయి మహాశ్చర్య కార్యాలు జరుగుతాయి నూతన కార్యాలు జరుగుతాయి మనలను ప్రభు చేస్తాడు దేవునికి స్తోత్రం అట్టి కృప మీకందరికీ ప్రభు దయచేయనుగాక కాబట్టి తరలు వంచండి ఈ రాత్రి మనము కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుంటాము మరి నేను మీకు అందరు మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి ఆశపడుతున్నాను కాబట్టి అందరూ తరల వంచండి కండ్లు మూయండి తర్వాత మోకరించగలిగితే ఇంకా మంచిది మరి మీ మీ గదుల్లో మీరు మీరు ఉన్న స్థలాల్లో దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి రండి చేతులు పైకెత్తండి లేకపోతే చేతులు జోడించండి ప్రార్థనలో దయచేసి అందరూ ఏకీభవించండి అత్యంత కృపగల మా తండ్రి ఘనుడవైన మయసయ నమ్మదగిన మా తండ్రి మా మీకు స్తోత్రం మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి రాత్రి సమయాన్ని బట్టి మీకు వందన చెల్లిస్తున్నాము నాయన ఈ వారమంతా మమ్మల్ని కాపాడి ఈ శుక్రవారం రాత్రి వరకు ప్రభువ మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు స్తోత్రం చలుస్తున్నాం ఇంకా మేము కష్టకాలంలో శ్రమకాలములో ఈ యొక్క కోవిడ్ కాలంలోనే ఉన్నాం ఎంతోమంది దీనికి ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు ప్రభు మరి కొందరైతే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అయితే ప్రభువ మేము సజీవులమై ఆరోగ్యముగా ఉండి మీ సాన్నిధ్యములో ఏ విధంగా కనబడడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకు అందన చలుస్తున్నాము నాయన దినదినము మేము ఆధ్యాత్మికంగా బలపడుతున్నాయన కృప వెంబరి కృపన పొందుకుంటూ మహిమ నుండి అధిక మహిమకు మేము నడిపించబడుతూ మీ స్వారూప్యములోకి మార్చబడుతూ పరిపూర్ణత వైపు మనము మేము ప్రయాణిస్తూ మీ కృపలు ముందుకు సాగడానికి మీరు సహాయం చేయండి అయ్యా ఈ మాటలు వింటున్న వారిని ఈ కార్య ఈ కోడికలో పాలు పొందిన వారిలో ఎవ్వర్ని విడిచిపెట్టవద్దని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ కృప సమృద్ధిగా దయచేయండి అయ్యా ఈ సమయంలో ప్రభు ఇదిగో ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నవారు ఈ సమయంలో మోకరించిన వారు ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారిని దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ప్రభు ఏ శ్రమలో ఉన్నారో ఏ పరిస్థితులు ఉన్నారో ఏ బలహీనతలు ఉన్నారో నీకు తెలుసు ప్రభ నీవు చూస్తున్నవయ్యా ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దయ్యా నైనా ప్రతి ఒక్కరిని తమ కష్టములు తమ శ్రమలో వారిని ఆదుకోమని నాయన ఆపత్కాలమందు నీవు సహాయము చేసే నాయన ఆపత్కాలమందు ఆదుకునే నాయన శ్రమలో ప్రభ నీవు తోడుగా ఉండి నాయన విడిపించే నాయన మీకు స్తోత్రం అందుకే తొంభై ఒకటో కీర్తులు మేము చదువుకుంటున్నాం ప్రభు పద్నాలుగు పదిహేను వచనాల్లో అతడు నాకు మర్రపెట్టగా నేనతనికి ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడే ఉండదను అతని విడిపించి గొప్ప చేసేదను ఇలాంటి వాగ్దానాలు బట్టి మీకు వందన చలుస్తున్నామనైనా ఇలాంటి వాగ్దానములన్నీ మా జీవితాల్లో నెరవేరడానికి నెరవేరడానికి యోగ్యులమైనటువంటి స్థితిలో మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అయినా మీకు స్తోత్రం నైనా ఇదిగో ప్రభా ఈ ప్రార్థల్లో వారు నైనా మోకరించి నీ వైపు చూస్తున్నవారు ప్రభా వారి మీదకి మీ కురప దిగివచ్చును గాక వారి మీదకి మీ కురప దిగివచ్చును గాక వారి మీదకి మీ దీవును దిగువచ్చును గాక వారి మీదకి మీ అభిషేకము దిగివచ్చునుగాక దీవించు ప్రభు మీకు స్తోత్రం మీ కార్యాలు జరిగించండయ్యా మరొక ఒక్కసారి ప్రభువ నైనా ఈ ప్రార్థన చేయించుకుంటున్న వన్ సమృద్ధిగా సమృద్ధుగా దీవించండి వారి హృదయాలను మీ కృపతో నింపండి మీ సమాధానముతో నింపండి మీ ప్రేమతో నింపండి మీ ఆత్మతో నింపండి మీ జ్ఞానముతో నింపండి మీ ప్రభావంతో నింపండి మీ ప్రసన్నతతో నింపండి దీవించు నైనా మీకు స్తోత్రం గొప్ప కార్యాలు జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందండి ఇదిగో ప్రభువ నాయన ప్రతి శుక్ర శనివారాల్లో ఈ లైవ్ ఉపవాస ప్రార్థన కూడికలను బట్టి మీకు వందన నాయన దయతో ఎవరు నిర్లక్ష్యం చేయకుండా అందరి ఈ కూడికల్లో పాలు పొంది శ్రద్ధగా ఈ మాటలు విని దీవించబడ్డానికి మీరు సహాయం చేయండి మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందమని ఏసు నామమున మమలుడు మేము మీ పాదాలకు పరిశుద్ధాత్మ స్వాధీనానికి సమర్పించుకుంటూ ప్రత్యేకముగా మీ దీన దాసునిగా నన్ను నేను మీ కృపకు పరిశుద్ధాత్మ స్వాధీనానికి సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధనామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మరొకసారి ప్రభునాములు మీకు అందరికీ వందనాలు దేవుని బిడ్డలారా మనము గత కొన్ని వారాలుగా ఈ ఫాస్టింగ్ లైవ్ ప్రేయర్స్లో ఒక అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ఎరుగువలసిన ఏడు కాలములు ఇప్పటికే మేము మనము ఆరు కాలాల గురించి తెలుసుకోవడానికి ప్రభు సహాయం చేశారు రెండవ మోతి పత్రిక మూడు అధ్యయము ఒకటి వచనంలో అపాయకరమైన కాలములు ఆమోసు ఐదు పదమూడులో చెడు కాలము రెండవ పేతురి పత్రిక నాలుగవ అధ్యాయములో తీర్పు కాలము అపోసల కార్యములు అధ్యాయములో ఇరవై క్షమించండి పోసల కార్యములు మూడు ఇరవై ఒకటి ఆ కార్యములు మూడు ఇరవై ఒకటిలో కుదురుబాటు కాలములు ద టైమ్స్ ఆఫ్ రెస్టిరేషన్ రెస్టోరేషన్ ఓకే తర్వాత ఐదవదిగా యోహాన్సు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడు నుండి కిందకు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించే కాలము ఆరవదిగా జకర్య ఒకటి వచ్చినం కడవరి వాన కాలము కాబట్టి ఆరు కాలంలో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రభు సహాయం చేశారు ఇక ఈ రాత్రి చెవ్వరి కాలాన్ని ఏడవ కాలాన్ని చెప్పుకొని మనం ఈ అంశాన్ని ముగించుకొని మరి రేపటి నుంచి మరొక అంశంలోకి మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం ఏడవ కాలము గమనించండి బైబిల్స్ చూడండి సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం నేనే చదువుతున్న దయచేసి అందరూ ఈ మాటలు శ్రద్ధగా వినవలసిందిగా బైబిల్స్ తెరచి ఈ మాటలు చూడాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం ఇంకా నాలుగు నెలలైన తరువాత కోత కాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను మరలా ముప్పై ఐదు వచ్చిన యోహాన్సు వార్త నాలుగు ముప్పై ఐదు ఇంకా నాలుగు నెలలైన తరువాత కోత కాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను ఇక్కడ ఏడవ కాలం ఏంటంటే ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్ ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్ కోత కాలము కొన్ని మాటలు కొన్ని విషయాలు మనం వెనక ముందు ఒక ప్రతి ఒక పాట మనం పాడుకుందాము ఒకటి లేక రెండు చరణాలు మరి నాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి ఆల్రెడీ పాట మీకు వచ్చి ఉంటే పాత పాటే మీకు వచ్చి ఉంటే నాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి ఓకే ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం പനിവാര തരുണോ പ്രാർത്ഥന ചെയുതമാ പൈരുനു ചു ചെതമാ പൺട്ടു കോയുതമാ പൈരുനു ചു ചെതമാ പൺനു കോതകു സമയം പനിവാര തരുണോ പ്രാർത്ഥന ചെയ്യുദമാ ഇതി കോതകു സമയം പനിവാര തരുണോ പ്രാർത്ഥന ചെയ്യമാ കോത്തെ വിസ്താരമായനേ కోతకు పనివారు కొదువాయనే కోతెంతో విస్తార మాయనే కోతకు పనివారు కొదువాయనే యజమాని నిధులన్ని నిలువనే యజమాని నిధులన్ని నిలువాయనే ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా పైరును చూచెదమా పంటను కోయుదమా పైరును చూచెదమా పంటను కోయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా కోతకు సమయం పనివారి తరుణు ప్రార్థన చేయుదమా మనము ప్రార్థన చేయుదమా మనము ప్రార్థన చేయుదమా దేవుని బిళ్ళారా ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో పలికినటువంటి కొన్ని శ్రేష్టమైన మాటలు ఈ మాటల్లో కోతకాలము అనే మాట వచ్చింది ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోతకాలం వస్తుందని మీరు చెప్తారు కదా లేకపోతే ప్రజలు చెప్పుకుంటారు కదా ఇదిగో ఇప్పుడే మనకు కోతకు సమయం అయింది అదిగో పొలము తెల్లబారి కోతకు సిద్ధంగా ఉన్నది అంటూ ప్రభు చెప్తున్న మాటలు ఇక్కడ మనము గమనిస్తూ ఆలోచించవలసిన వారమై ఉన్నాం ఏ సందర్భంలో ఈ మాట ప్రభు చెప్పాడు ఒకసారి మనము ఆలోచన చేద్దాం ఈ మాటలు ప్రభు సమరయ పట్టణములో పలికిన మాటలు ఈ అధ్యాయంలో ఏం జరిగిందో మనకు తెలుసు ఎస్సు ప్రభు ఒకరోజు మధ్యాహ్న సమయంలో నడచి 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 ప్రయాణము చేసి ప్రయాణము చేసి అలసి సొలసి ఆ పరిస్థితుల్లో సమరేపట్నంలో సుకారు అనేటువంటి ఊళ్ళో యాకోబు బావి దగ్గరకు ప్రభు చేరుకున్నారు అక్కడ ఒక స్త్రీ ఆ పట్టణానికి చెందినటువంటి స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది యేసు ప్రభు ఆమెను చూచి దాహమునుకమని ప్రభు అడిగారు కొంత సంభాషణ ఈ స్త్రీకి యేసు ప్రభుకి మధ్య జరిగింది ఒక శ్రేష్టమైన సంభాషణ ఒక అర్థవంతమైన సంభాషణ ఒక ఆశీర్వాదకరమైన సంభాషణ ఆ మాటకు వస్తే దేవుని బిడలారా దేవుని బిడలమైనటువంటి మనము ఆత్మ సంబంధులుమగా పర సంబంధులుమగా క్రీస్తు యేసు సంబంధులుమగా ఒకరితో కానీ ఇద్దరితో కానీ లేకపోతే నలుగురు ముగ్గురు పది మంది కానీ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనము దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నామో దేని గురించి చర్చించుకుంటూ ఉన్నామో అది మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం ఈ మాట చెప్తున్నానంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కాని పది మంది కానీ కలుసుకున్నప్పుడు సాధారణంగా వ్యర్థమైన మాటలు ఎన్నో వస్తూ ఉంటాయి అనవసరమైన మాటలు ఎన్నో వస్తూ ఉంటాయి లోక సంబంధమైనటువంటి మాటలు శరీర సంబంధమైనటువంటి మాటలు ఇంకా చెప్పాలంటే వ్యర్థమైనటువంటి మాటలు అపవిత్రమైనటువంటి విషయాలు వస్తూ ఉంటాయి కాబట్టి దేవుని బిడ్డారా మనము కొంతమంది కలిసి మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ లేక సంభాషించుకుంటూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కానీ ఫేస్ టు ఫేస్ కానీ లేకుంటే ఫోన్లో కానీ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మన నాటి నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయో ఎలాంటి డిస్కషన్ వస్తుందో మనం ఆలోచిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటో తెలుసా మలాఖీ గ్రంథములో మనం చదువుతాం అప్పుడు యుహో ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా యుహోవా చెవి ఒగ్గి ఆలకించాడట యుహోవ ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా యహోవా చెవి ఒగ్గి ఆలకించెను అని మనము చదువుతున్నాం కాబట్టి ప్రభు పిల్లరా మన ప్రతి మాట ప్రభు వింటున్నాడు మన ప్రతి అడుగు ప్రభు చూస్తున్నాడు మన ప్రతి క్రియ ప్రభు చూస్తున్నాడు మన ప్రతి పరిస్థితి ప్రభు చూస్తున్నాడు అది మనం మర్చిపోకూడదు ఎవరు వింటున్నారు ఎవరు చూస్తున్నారులే అని అనుకోవడానికి వీలు లేదు మన దేవుడు ఎలాంటి వాడంటే సార్ సర్వాంతర్యామి ఓమ్నిస్ ప్రజెంట్ ఓమ్ని ప్రజెంట్ ప్రజెంట్ ఎవ్రీవేర్ ఆయన సర్వాంతర్యామి కాబట్టి ఆయన ఆయనకు మరుగుగా మనం ఉండలేము ఆయనకు కనబడకుండా ఆయనకు ఆయన చూడకుండా మనము మరుగుగా మాత్రము ఉండలేము అది ఎంత మాత్రము సాధ్యము కాదు ఆఫీస్ అయినా హాల్ అయినా బెడ్రూమ్ అయినా ప్రయాణమైనా ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉన్నా కారులో ప్రయాణం చేస్తూ ఉన్నా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నా షిప్పులో కానీ ట్రైన్లో కానీ ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నా మనం ఎక్కడ ఉన్నా ఎక్కడ మరి కాలక్షేపం చేస్తూ ఉన్నా ఎవరితో మాట్లాడుతూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా నూట ముప్పై తొమ్మిది ఒకేత్తను మీరు చదువుకోండి యోహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని అన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు కాబట్టి ఈ విధంగా మనం ఆలోచన చేస్తే మన ప్రభు సర్వాంతర్యామి అందుచేత ప్రభు పిల్లరా మన ప్రభుకు కనబడకుండా మనం ఎంత మాత్రము దాగి ఉండలేము అందుచేత మనం ఎక్కడ ఉన్నామో ఎక్కడ కూర్చున్నామో తర్వాత ఒకటో కెత్తన రెండు మూడు వచనాలు ఒకటో మనకు అందరికీ తెలుసు కదా దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమన నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండు కూర్చుండక దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు కాబట్టి ప్రభు బిళ్ళరా ఎక్కడ నడుస్తున్నామో ఎలా నడుస్తున్నామో ఎక్కడ కూర్చుంటున్నామో ఎక్కడ నిలబడుతున్నామో అది మనము చాలా జాగ్రత్తగా మరి మనము గమనించుకుంటూ ఉండాలని ప్రభు పేరట నేను మీకు మరి హెచ్చరిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు బిళ్ళారా ముఖ్యంగా ఆత్మ సంబంధులు యహోవయంతో భాయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుని బిళ్ళార మరి వేరే వేరే విషయాలు మాట్లాడుకోవద్దని కాదు కుటుంబాన్ని గురించి కానీ ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ మాట్లాడుకోవద్దు అని కాదు అయితే ఆ మాటల్లో ఉండకూడదు ఎందుకంటే బైబిల్లో ఒక చోట మనము చూస్తాం విస్తారమైన మాటల్లో దోషముండక మానదు విస్తారమైన మాటల్లో దోషముండక తప్పదు కాబట్టి మరి అరగంట కానీ గంట కానీ మూడు గంటలు కానీ ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎంత ఎక్కువసేపు మనం మాట్లాడుకుంటామో అన్ని ఎక్కువ వ్యర్థమైన మాటలు అనవసరమైన మాటలు వస్తూ ఉంటాయి తర్వాత దోషాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అందుకే ఎంతసేపు మనం మాట్లాడుకుంటూ ఉన్నా ఆ మాటల్లో మరి దేవునికి ఇష్టము కానివి రాకుండా మనము చూసుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనము చేస్తూ ఉన్నాను ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను అదేంటంటే మన సంభాషణలో ప్రభువుకు చోటు ఉండాలి దేవునికి స్తోత్రం మనము ఎల్లప్పుడూ ప్రభువుని గురించి మాట్లాడుకుంటూ ఉండాలి ప్రభు చేసిన కార్యాలను గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి ప్రభు యొక్క ప్రేమను గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి ప్రభు యొక్క మేళ్లను గురించి మనము మాట్లాడుకుంటూ ఉండాలి ప్రభు యొక్క కృపను మనము తలపోసుకుంటూ ఉండాలి దేవునికి స్తోత్రం ఇంతకీ ఈ స్త్రీ యేసుప్రభు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి సంభాషణ ఇది ఎంత అద్భుతమైన సంభాషణ అంటే ఈ సంభాషణ ఎంత టైం పడుతుందో మనకు తెలియదు అంటే బైబిల్లో క్లుప్తంగా వ్రాయబడింది యేసుప్రభు ఆమెకి ఆమెను హెచ్చరించి ఆమెకు బోధించి ఏమండి ఆమె మరి సత్యాన్ని గ్రహించి లేకపోతే ఆమె కళ్ళు తెరిచే సమయానికి పావు గంట పట్టుందో అరగంట పట్టుందో మనకు తెలియదండి ఆమెతో మాట్లాడుతుండగా ఆ సంభాషణ ఆ స్త్రీని మార్చివేసింది దేవునికి స్తోత్రం యేసు ప్రభుకి ఈ స్త్రీకి ఈ సమర స్త్రీకి మధ్య జరిగినటువంటి సంభాషణ ఈ శ్రేష్టమైన ఈ పవిత్రమైన సంభాషణ ఆ ఆ స్త్రీ యొక్క జీవితాన్నే సంపూర్ణముగా మార్చి వేసినట్లుగా ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాము దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు పిల్లరా ఎప్పుడైతే యస్సు ప్రభు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఆమెతో సమాధానం చెప్పిస్తూ ఆమెకు కొన్ని శ్రేష్టమైన మాటలు చెబుతూ మరి ఎప్పుడైతే ఈ స్త్రీని ప్రభు పూర్తిగా మార్చివేశాడో ఎప్పుడైతే ఈ స్త్రీని దైవికంగా ప్రభు మార్చివేశాడో ఏమండి ఆమె మారిపోయిన తర్వాత ఆమె మారు మనస్సు పొందిన తర్వాత బైబిల్లో మనం చూస్తున్నాం ఈ నాలుగవ అధ్యాయంలో ఆమె చేసిన పని ఏంటంటే మార్పు చెంది ఒక నూతన వ్యక్తిగా మారిపోయిన తర్వాత ఎంత అద్భుతం అండి యేసు ప్రభు చేసినటువంటి సంభాషణ ద్వారా యేసు ప్రభు పలికినటువంటి మాటల ద్వారా ఈమె ఒక నూతన సృష్టిగా మారిపోయింది అంతకుముందు ఆమె పాపాత్మురాలు మరి మంచి ఎంత మాత్రము లేదు చెడుతో నింపబడి ఉంది నీతి ఎంత మాత్రమూ లేదు ఆమె ఫ్యామిలీ లైఫ్ ఎంత మాత్రము కూడా బాగుండలేదు యేసు ప్రభు నోటు నుండి వచ్చిన మాటల ద్వారా ఆమె ఒక నూతన సృష్టిగా మారిపోయింది దేవునికి స్తోత్రం ఇంకొక మాటలు చెప్పాలంటే ఆమె యొక్క క్యారెక్టర్ని బట్టి ఆమె యొక్క కుటుంబ జీవితాన్ని బట్టి ఆ ఊళ్ళో ఎవరికి కూడా ఏమి మీద మంచి ఇంప్రెషన్ లేదు అందరూ ఆమె ఆమెను ఒక చెడు స్త్రీగా చూస్తూ ఉన్నారు దేవుని పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక నూతన సృష్టిగా మారిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం అందుకే రెండవ కృంది పత్రిక ఐదు పదిహేడులో అక్కడ మనం చదువుతాం ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇవిగో క్రొత్తవాయను హరి లూయా ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను ప్రియులారా గమనించండి మనమందరము బాప్తిస్మలు పొందిన వారమే ఇంచుమించుగా ఈ మాటలు విన్న వారందరూ కూడా బాప్తీస్ మమ్మలు పొందిన వారే ప్రభు బిడ్డలుగానే మనము జీవిస్తున్నాము ఐదేళ్ల క్రితమో పదేళ్ల క్రితమో పదిహేను ఏళ్ళ క్రితమో ఒక ఇరవై పాతికేళ్ల క్రితమో మనము మారు మనసు పొందాము బాప్తీస్ మమ్మలు పొంది ప్రభులోకి వచ్చాము చాలా సంతోషం దేవునికి స్తోత్రం ఒక వ్యక్తి మమ్మ పొంది ప్రభులోకి రావడం అనేది అది చిన్న విషయం కాదు అది ఒక అద్భుతమైనటువంటి దైవికమైన కార్యము హలోయా కాబట్టి ఈ దైవికమైనటువంటి కార్యము ద్వారా మనము అందరము ప్రభువులోకి వచ్చాం ఇంకా గమనించండి రోమా పత్రిక ఆరు అధ్యయ మూడు వచ్చిన ప్రకారంగాను ఆ తర్వాత గలతీ పత్రిక మూడు అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన ప్రకారముగాను బాప్తిస్మము ద్వారా మనము క్రీస్తులోనికి వస్తున్నాము అయితే రెండవ కొరు రెండవ కొరింతి ఐదు పదిహేడు ప్రకారంగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కృతవాయను కాబట్టి మనం ఆలోచన చేద్దాం బాప్తిస్మలు పొందాం మంచిదే కొన్ని సంవత్సరాల క్రితం బాప్తిస్మం పొంది రక్షించబడి ప్రభువులకు వచ్చాం చాలా సంతోషం దేవునికి స్తోత్రం బాప్తిస్మం పొందిన నాటి నుండి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం శనివారం ఉపవాస ప్రార్థన కోటాలకు వస్తూ ఉన్నాం ఇంట్లో మరి తక్కువ సమయము ఎక్కువ సమయము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం బైబిల్ చదువుకుంటూ ఉంటాం ఉన్నాము తర్వాత కానుకలు సమర్పిస్తూ ఉన్నాము ఇవన్నీ మనము చేస్తూ ఉన్నాం మంచిదే బాప్తీస్మము దేవుని మందిరానికి రావడం మరి ఉపవాస ప్రార్థన కోటలకు రావడం బైబిల్ చదువుకోవడం ప్రార్థన చేసుకోవడం పాస్ కానీ పాసమ గౌరవించడం ఇవన్నీ మంచివే దేవునికి స్తోత్రం అయితే ప్రభు పిల్లారా ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం రక్షణ పొందిన తర్వాత మనలో మార్పు అనేది ఎంతవరకు వచ్చింది ఎంతవరకు మనం మారాము మన ప్రవర్తన ఎంతవరకు మారింది మన యొక్క చూపులు ఎంతవరకు మారాయి మన తొలంపులు ఎంతవరకు మారాయి మన స్వభావము ఎంతవరకు మారింది బాప్తిస్మం పొందకముందు మహాభయంకరమైన కోపం బాప్తిస్మం పొందకముందు భయంకరమైన స్వార్థం పొందక పొందకముందు భయంకరమైన ధనాపేక్ష బాప్తిస్మం పొందకముందు మరి లోభత్వము పిసినితనము పెదపతనము బాప్తిస్మము పొందక ముందు అసూయ ద్వేషము కక్ష క్రోధము మరి పొందక ముందు ఇల్లీగల్ కాంటాక్ట్స్ బాప్తిసమ్మ పొందకముందు ఎన్నెన్నో బలహీనతలు ఎన్నెన్నో బలహీనతలు ఎన్నెన్నో బలహీనతలు అయితే ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు అలాంటి ప్రవర్తనలో అలాంటి క్రియల్లో అలాంటి మాటల్లో అలాంటి చూపుల్లో అలాంటి మరి ప్రవర్తనలో ఎంతవరకు మార్పు వచ్చింది జస్ట్ బాప్తి పొంది గుడికి వచ్చి వెళ్ళిపోతూ ఉండడమేనా లేకపోతే మార్పు అనేది మనలో ఏమైనా వచ్చిందా మొదటి తిమోతి పత్రిక ఒకటి పన్నెండు మొదటి తిమోతి పత్రిక ఒకటి పన్నెండు మనకి అందరికీ తెలుసు అపోజుడైన పావులు తన యొక్క సాక్ష్యాన్ని చెప్తున్నాడు అదేంటో తెలుసండి పూర్వము నేను దోషకుడను హింసకుడను హానికరుడను పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడు అనటు నన్ను తన తనకు నమ్మకమైన వానిగా ఎంచాడు అని అక్కడ పౌలు భక్తుడు కొన్ని మాటలు పలుకుతూ తన సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు అంటే నేను చాలాసార్లు చెప్పాను కదండి పౌలు భక్తుడు ఎంతో దుర్మార్గుడుగా ఎంతో దుష్టుడుగా దేవునికి ఆయన సంఘానికి ఆయన ప్రజలకు ఏమండి శత్రువుగా జీవించాడు ఉన్నట్టుండి ఏం జరిగిందండి ప్రభుయక దర్శనం ప్రభుయక స్వరం ఆ తర్వాత ఆయన జీవితంలో ఏమైందండి యూటర్న్ యూటర్న్ తీసుకున్నాడు పౌలు భక్తుడు యూటర్న్ తీసుకున్నాడు యూటర్న్ అంటే ఏంటండి తూర్పుకు వెళ్తున్నవాడు మరలా పడమరకు తిరిగిపోవడం పడమర వైపుకు వాడు మరలా తూర్పు వైపుకి తిరిగిపోవడం అర్థమైందా యూటర్న్ అంటే కంప్లీట్గా రివర్స్లోకి మళ్ళీ వచ్చేయడం అనమాట అందుచేత ప్రభు బిడ్డలారా అలాంటి మార్పును ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దేవునికి స్తోత్రం కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా జస్ట్ ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు అలాంటి యూటర్న్ మరి మన జీవితంలో వచ్చిందా లేదా అని మనం ఆలోచన చేసి ఇంకా రాకపోతే రాలేదు కాబట్టి మనం ఏం చేయాలి ప్రభా ఇప్పటికైనా ప్రభా ఇంకా ఆయన మార్పు అనేది నా జీవితంలో దయచేయ ప్రభువ ఇంకా నీకు ఇష్టమని బిడ్డగా నన్ను చేసుకో ఇంకా నీ దృష్టికి అనుకూలమైన బిడ్డగా నన్ను చేసుకో ప్రభువ నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను దీవించు ప్రభువ నా అలాంటి మార్పు నీకు మహిమకరమైన మార్పు నాకు దయచే ప్రభువ అని మనము ప్రార్థించవలసిన వారమే ఉన్నాము అలాంటి మార్పు ద్వారా ప్రభు నామానికి మహిమ కలుగుతుంది మరి రక్షణ పొందిన తర్వాత మార్పు అనేది లేకుండా గమనించండి ఎంత బాగా పాటలు పాడినా ఎంత బాగా సాక్ష్యాలు చెప్పినా ఎంత బాగా బాగా మరి వాయిద్యాలు వాయించినా దాని ద్వారా ప్రభుకి మహిమ లేదు అర్థమైందా మరలా వినండి దేవుడు కోరే మార్పు బైబిల్ సంబంధమైనటువంటి మార్పు నీలో రాకుండా ఎన్ని పాటలు పాడినా ఎంత బాగా పాడినా ఎన్ని వాయిద్యాలు వాయించినా ఎన్ని పనులు చక్కబెట్టినా దేవునికి మహిమ లేదు కాబట్టి అలాంటి మార్పు కొరకు మనము ప్రార్థన చేద్దాం ప్రభు ఇంకా నన్ను నీ స్వరూపములకు మార్చుకో ఈ స్త్రీని గురించి మనం ఆలోచన చేస్తే ఆమె ఏమైందంటే కొండ ఆమె అక్కడ విడిచిపెట్టి అంటే తన తన పాత జీవితాన్ని అక్కడ విడిచిపెట్టి తన పాత ప్రవర్తన అక్కడే అక్కడికి అక్కడే ఆమె విడిచిపెట్టి ఏం చేసిందండి ఆమె ఊళ్ళోకి వెళ్ళిపోయిందట హలియా ఆమె ఆ కొండ అక్కడ విడిచిపెట్టి మళ్ళా ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ పాపం చేయడానికి కాదే మళ్ళా తప్పు చేయడానికి కాదే ఎందుకు వెళ్ళింది అంటే తెలుసా ఆ ఊళ్ళోకి వెళ్ళి వెళ్ళి ఆమె చేసినటువంటి ఒక శ్రేష్టమైన పని ఏంటంటే ఆ ఊళ్ళో ప్రజలకి అందరికీ సాక్ష్యం ఇచ్చి ప్రకటిస్తూ ఉన్నది ఆ ఊళ్ళో ప్రజలకి అందరికీ సాక్ష్యం ఇచ్చి సాక్ష్యం ఇచ్చి ప్రకటిస్తూ ఉన్నది దేవునికి స్తోత్రం ఏం ప్రకటిస్తుందంటే ఒక శ్రేష్టమైన సాక్ష్యం ఒక అద్భుతమైన సాక్ష్యం అని చెప్తూ ఉంది అదేంటంటే నేను చేసినవన్నీయు నాతో చెప్పున ఈయనను మీరు చూడండి ఈయన క్రీస్తు కాడా నేను చేసినవన్నీయు నాతో చెప్పిన ఈయనను మీరు చూడండి ఈయన క్రీస్తు కాడా ఇదిగో మనమందరము క్రీస్తు కొర కనబెడుతున్నాం కదా సమరే పట్న మరి ప్రజలారా సమరే ప్రజలారా ఆలోచించండి మనమందరము మెస్సయ్య కొరకు కనిపెడుతూ ఉన్నాము మెస్సయ్య 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 అంటున్నాము ఆ మెస్సయ్య ఎవరో నాకు దొరికారు ఆ మెస్సయ ఎవరో నేను కనుగొన్నాను ఆ మెస్సయ్య నాకు కనబడ్డారు కనబడ్డం మాత్రమే కాకుండా ఆ మెస్సయ్య చేసిన పని ఏంటంటే నేను చేసినవన్నీ నాతో ఆయన చెప్పాడు నా చరిత్ర అంతా ఆయన నాతో చెప్పాడు నా కథమంతా ఆయన నాతో చెప్పాడు కాబట్టి ఆయన మెస్సయ్య ఆయన క్రీస్తు ఇంకా క్రీస్తు ఎక్కడో ఉన్నాడు వస్తున్నాడు అని మనం అనుకుంటున్నాము క్రీస్తు వచ్చేసాడు ఆల్రెడీ క్రీస్తు భూమి మేము భూమి మీద ఉన్నాడు మెస్సయ వచ్చేసాడు రండి అని ప్రజల్ని పిలిచినప్పుడు ఆమె యొక్క మాటలకు ఆశ్చర్యపోయేం అలాంటి మాటలు ఎప్పుడు ఆమె నాటు నుండి రాలేదండి ఎప్పుడు అపవిత్రమైన మాటలే ఎప్పుడు చెడు మాటలే పాప సంబంధమైన మాటలే ఆమె నోటు నుండి వచ్చేవి ఎందుకంటే ఆమె హృదయం మంచిది కాదు ఆమె మరి పరిస్థితి ఆమె యొక్క ప్రవర్తన మంచిది కాదు అందుచేత బైబిల్లో మరి స్వార్తలో ఒక చోట ప్రభు చెప్పాడు కదా హృదయము నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుందట అంతకుముందు పాపముతో నిండి ఉంది కాబట్టి అలాంటి మాటలు వచ్చాయి కానీ ఇప్పుడు క్రీస్తు ప్రేమతో నింపబడింది క్రీస్తు నీతితో నింపబడింది క్రీస్తు యొక్క పవిత్రతతో నింపబడింది క్రీస్తుతో ఆమె హృదయము నింపబడింది ఇంతకుముందు పాపముతో చెడుతో ఆమె హృదయం నింపబడి ఉంది ఇప్పుడైతే ఆమె హృదయము క్రీస్తుతో నింపబడి ఉంది కాబట్టి క్రీస్తు మాటలే వస్తూ ఉన్నాయి క్రీస్తు పవిత్రతతో ఆమె నింపబడింది కాబట్టి ఇప్పుడు నూతనమైన మాటలు వస్తున్నాయి పవిత్రమైన మాటలు వస్తూ ఉన్నాయి వినే ప్రజలకు చాలా ఆశ్చర్యం కలిగింది ఇంతకుముందు ఇలాంటి మాటలు ఈమె నాటి నుండి రాలేదే ఇలాంటి మరి సాక్ష్యము ఈమె నాటి నుండి రాలేదే అని చెప్పి ఏం జరిగిందో ఏంటో చూద్దామని చెప్పి వారు అందరూ బయలుదేరి వస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా అనేక మంది ప్రజలు వాళ్లలో నుండి ఊళ్ళో నుండి బయలుదేరి ఆ బావి దగ్గరకు వస్తూ ఉన్నారు యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఈ లోపల ఏమైందో తెలుసండి ఈ లోపల ఏమైందంటే శిష్యులు ఊళ్ళోకి వేరే చోటకు వెళ్ళారు వేరే చోటకు వెళ్ళి మరి వారు తిరిగి వచ్చేటప్పటికీ తిరిగి వచ్చేటప్పటికి ఈ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఆమె కొండ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళిపోయి సాక్ష్యమిస్తూ ఉంది ప్రభు పిల్లరా మరలా శిష్యులకు యేసు ప్రభువుకు మధ్య అక్కడ ఒక సంభాషణ ఉంది వారు ఏమంటున్నారు తెలుసండి ఈ శిష్యులు ప్రభు ప్రభుని అంటున్నారయ్యా మరి మనకు భోజనానికి సమయం అయింది కదా భోజనం చేద్దామా అని భోజనం గురించి మాట్లాడుతుంది ఎందుకంటే దట్ వాజ్ ద టైం ఆఫ్ లంచ్ అనమాట మధ్యాహ్నం భోజనం సమయం అయింది కాబట్టి శిష్యులు వచ్చి ప్రభు మరి భోజనం అంటే ఏమైంది మరి భోంచేద్దాం అన్నారు అన్నప్పుడు ప్రభు అన్నాడు ప్రభు అన్నాడు భోజనమా ఆల్రెడీ నా దగ్గర భోజనం ఉంది ఆల్రెడీ నా దగ్గర ఆహారం ఉన్నది అని ప్రభు అన్నాడు శిష్యులకు అర్థం కావట్లేదు అంటే భోజనం ఎక్కడి నుంచి తీసుకురామంటాడో ఎలాగొస్తుందో వస్తుందో దాని గురించి చెప్తాడని ప్రభు శిష్యులు అనుకుంటూ ఉంటే ప్రభు అంటాడు నా దగ్గర ఆల్రెడీ ఆహారం ఉంది ఆహారం గురించి మీరు ఏం బాధపడనక్కర్లేదు అంటున్నాడు ఏంటి ప్రభు ఏం ఆహారం ఎవరిచ్చారు ఎవరు తెచ్చారు ప్రభు అన్నాడు అక్కడ ప్రభు అని అన్నటువంటి మాట ఏంటంటే మీకు తెలియని ఆహారము నా దగ్గర ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు మీకు తెలియని ఆహారము నా దగ్గర ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు ఓకే కాబట్టి ప్రభు పిల్లలు గమనించండి ఈ ఏంటో ఆహారం ఈ శిష్యులకు అర్థం కావట్లేదు అప్పుడు ప్రభు అంటాడు ఏంటి ప్రభు ఆహారం అని శిష్యులు ఆలోచిస్తూ ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉంటే ప్రభు అంటాడు నాకు ఆహారం ఏంటో తెలుసా నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని ప్రభు చెప్పాడు దేవునికి స్తోత్రం నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది కాబట్టి ప్రభు పిల్లలు చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్ళి ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను ప్రభు బిళ్ళరా రోజు మనమా బైబిల్లో మనము చూస్తే అనేక రకాలైన ఆహారాన్ని ఆహార పదార్థాలు గూర్చి మనము చదువుతాం దేవదూతల ఆహారం ದೇವು ಮರಿ ಏಲಿಯಾಕು మరికొంతమంది భక్తులకు అద్భుతమైనటువంటి ఆహారం పెట్టినట్లుగా మనము చూస్తాం ఏది ఏమైనా ప్రభు పిల్లరా ఒక్క మాటలో చెప్పాలంటే భూ సంబంధమైన ఆహారము పర సంబంధమైన ఆహారం గతంలో నేను ఒకసారి నాలుగు రకాల ఆహారం గురించి మీకు చెప్పడం జరిగింది ఏమంటే అవుట్లైన్గా మీకు చెప్తున్నాను అది ఒకటి భూమి నుండి వచ్చే ఆహారము రెండవది ఆకాశం నుండి వచ్చే ఆహారము మూడవది పరలోకం నుండి వచ్చేటువంటి ఆహారం లేకపోతే వచ్చిన ఆహారం నాలుగవదిగా మత్తి తర్వాత నాలుగు నాలుగు ప్రకారముగా దేవుని యొక్క నోటు వచ్చు ప్రతి మాట అనే ఆహారం కాబట్టి ఇక్కడ ప్రభు అంటాడు నా ఆల్రెడీ నా దగ్గర ఆహారం ఉన్నది ఏంటి నా ఆహారము అంటే నన్ను పంపిన వారి చిత్తమ నెరవేర్చుటాయు ఆయన పనిని కడముట్టించుటయు తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది కాబట్టి రోజు ప్రభు మనకిచ్చినటువంటి మరి స్తోమతుని బట్టి ప్రభు మనకిచ్చిన డబ్బులను బట్టి చక్కని ఆహార పదార్థాలు మనం తింటూ ఉన్నాం ఉదయం కాలం మొదలుకుని సాయంకాలం వరకు అవి ఫ్రూట్సే కానీ లేకపోతే రైసే కానీ లేకపోతే వేరే పదార్థాలే కానీ చక్కని ఆహార పదార్థాలతో మన కడుపు నింపుకొని సంతోషిస్తూ ఉన్నాము మంచిదే ప్రభు పెళ్ళారా అయితే మనము ఈ ఈ ఆహారముతో మాత్రమే తృప్తి పడ్డానికి వీలు లేదు ప్రతిరోజు మనము తీసుకుంటున్న ఈ ఆహారముతోనే మనము తృప్తి పడ్డానికి వీలు లేదు వీటికంటే శ్రేష్టమైన ఆహారం దాని గురించి మనము ఆలోచించవలసిన వారమే ఉన్నాము ఉదాహరణకు యోహాన్సువార్త్తులోని ఆరు వద్ద యాభై ఒకటి వచనలో ప్రభు అంటాడు పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే పరలోకము నుండి దిగువచ్చిన జీవాహారమును నేనే నేను గతంలో మన సంఘాల్లో మరి కొన్నిసార్లు ఆత్మ సంబంధమైనటువంటి ఏడు ఆహార పదార్థములను గురించి మీకు చెప్పడం జరిగింది సెవెన్ స్పిరిచువల్ ఫుడ్ ఐటమ్స్ సెవెన్ స్పిరిచువల్ ఫుడ్ ఐటమ్స్ ఏడు ఆత్మ సంబంధమైనటువంటి ఆహార పదార్థాల గురించి మీకు చెప్పడం జరిగింది దాంట్లో ఇదొకటి వస్తుందన్నమాట దేవునికి స్తోత్రం ఏది ఏమైనా ప్రభు బిడ్డారా నేను త్వరగా చెప్పి ముగిస్తా ఇక్కడ ప్రభు అంటాడు నేను ఇప్పుడు నా ఆహారం ఏంటో తెలుసా ఇప్పుడు నాకు తృప్తి కలిగించిన ఆహారం ఏంటో తెలుసా నాకు సంతోషము కలిగించేటువంటి ఆహారం ఏంటో తెలుసా నన్ను పంపిన వాని చిత్తము నెరవేరుచు నెరవేరుటయో ఎప్పుడైతే దేవునికి చెత్త నా జీవితంలో నెరవేరుతుందో అదే నాకు ఆహారం అదే నాకు తృప్తి అదే నాకు సంతోషం అదే నాకు బలం ఎప్పుడైతే ఆయన పని నా జీవితంలో నెరవేరుతుందో అదే నాకు ఆహారం అదే నాకు తృప్తి అని ఇక్కడ ప్రభు సాక్ష్యమిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం శిష్యులతో ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఏమైందో తెలుసండి ఈ లోపల ఈ లోపల దేవుని బయటారా పొలాల్లో నుంచి అనేక మంది ప్రజలు వస్తూ ఉన్నారు ఈ లోపల అనేక మంది ప్రజలు పొలాల్లో నుంచి వస్తూ ఉన్నారు ఎవరి దగ్గరకు వస్తున్నారు ఎస్సు ప్రభు దగ్గరకు వస్తున్నారు యస్సు ప్రభును చూడడానికి వస్తున్నారు స్వయముగా ఆయన బోధ స్వయముగా ఆయన మాటలు వినడానికి వారు వస్తూ ఉన్నారు ఆసక్తితో వస్తున్నారు దోహముతో వస్తున్నారు ఏమండి తృష్ణతో వారు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఎందుకు వస్తుంది అంటే మనకు తెలుసు కదండి ఆల్రెడీ ఆ స్త్రీ వెళ్ళి ప్రకటిస్తూ ఉంది ఆ ఆ సాక్ష్యపు మాటలు ఆ ప్రకటన మాటలు వారు విని ఏంటి స్త్రీ ఎలా మాట్లాడుతుంది ఏం ఏం జరిగిందో చూద్దామని చెప్పి యేసు ప్రభు దగ్గరికి మనుషులు వస్తూ ఉన్నారు కాబట్టి ప్రభు వారు గమనించండి అంతవరకు ఆ మనుషులు మరి ఎక్కడికడికో వెళ్తూ ఉన్నారు ఏయో పనుల మీద ఏయో స్థలాలకు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఆసక్తితో ఆతృతతో దాహముతో ఎవరి దగ్గరకు వస్తున్నారంటే ఏసయ్య దగ్గరకు వస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్ళి ముగిస్తాను దేవుని బిడ్డారు గమనించండి ఈ ప్రజలు ఆయా ప్రాంతాల్లో నుంచి ఆయా పేటల్లో నుంచి ఆయా వీధుల్లో నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు ఎవరి దగ్గరికి ప్రభు దగ్గరికి వస్తున్నారు కాబట్టి ప్రభు వీళ్ళరా గమనించు దేవుని దగ్గరకు వచ్చే అనుభవం నీకున్నదా దేవుని దగ్గరికి నడిచి వచ్చే అనుభవం నీకున్నదా దేవుని దగ్గరకు ప్రయాణం చేసి వచ్చే అనుభవం నీకున్నదా అందుకే యాకోపత్రిక నాలుగవ ఉద్యములు మీరు చదువుకోండి యాకో పత్రిక నాలుగవ ఉద్యములు ఏముందో తెలుసండి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును కమ్ టు ద లోడ్ అండ్ హీ విల్ కమ్ టు యూ దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అలాగే మతీశ్వ వార్త పదకొండు ఇరవై ఎనిమిది మనకందరికీ తెలుసు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ప్రయాసపడి భారము భారమోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేయుదును కాబట్టి ప్రభు పిల్లలు గమనించండి అలాగే తొంభై ఐదవ కూడా మీరు చదువుకోండి తొంభై ఐదవ కెత్తనలో రండి మన దేవుడని యుహోవా సన్నిధికి రండి ఆయనకు సాగులు పడదాము ఖమ్ లెట్స్ వర్షిప్ ద కమ్ లెట్ లెట్స్ ప్రైజ్ ద లాడ్ కాబట్టి మనము ఎక్కడికి రావాలి ఎక్కడికి వచ్చి వారముగా మనం ఉండాలి ఎక్కడికి వచ్చి అనుభవం మనకు ఉండాలి రోజు కాలేజీకి వెళ్తున్నావు మంచిదే రోజు స్కూల్కి వెళ్తున్నావు మంచిదే రోజు మరి ఆఫీస్కి వెళ్తున్నావు మంచిదే ఆఫీస్కి కాలేజీకి వ్యాపారానికి మాత్రమే కాకుండా మిగతా సమయంలో ఎక్కడెక్కడికో వెళ్తున్నావు ఎక్కడికి ఎవరో పిలుస్తున్నారు అక్కడికి వెళ్తున్నావు ఏదో పని ఎక్కడికి వెళ్తున్నావు మంచిదే ప్రభు పెళ్ళారా ఎక్కడికైనా వెళ్తున్నావు కానీ ఎక్కడికైనా వెళ్తున్నావు కానీ ఎంత సమయం లేకపోయినా మరి ఎంతో ప్రయాసపడి ఏమైంది ఎక్కడికైనా వెళ్తున్నావు కానీ అది వర్షాకాలమైనా ఎండాకాలమైనా శీతాకాలమైనా ఎక్కడికైనా వెళ్తున్నావు కానీ నీ జీవితంలో ఆయా సమయాల్లో దేవుని దగ్గరికి వచ్చే అనుభవం నీకున్నదా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి కుటుంబ సమేతమగా వచ్చే అనుభవం నీకున్నదా ప్రతి శుక్రవారం లేకపోతే ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన కోటానికి వచ్చే అనుభవం నీకున్నదా ఆయా నియామక కోటాలకు వచ్చే అనుభవం నీకున్నదా ఓపికతో శ్రద్ధతో ఓపికతో శ్రద్ధతో హాస్పిటల్ ఉంటే అది వేరే సంగతి బెడ్ మీద ఉంటే సిక్కాయి బెడ్ మీద ఉంటే అది వేరే సంగతి బెడ్ మీద అటు ఇటు కదలినటువంటి స్థితి ఉంటే అది వేరే సంగతి కానీ ఏమాత్రం ఆరోగ్యముగా ఉన్నా ఏమాత్రం క్షేమంగా ఉన్నా నీకు దేవుని దగ్గరికి వచ్చే అనుభవం ఉన్నదా దేవుని మందిరానికి వచ్చే అనుభవం నీకు ఉన్నదా ఇక్కడ ఈ ప్రజలందరూ యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం వారిని చూస్తూ ఉన్నప్పుడు ప్రభుకెంతో సంతోషం కలిగింది వారిని చూస్తూ ఉన్నప్పుడు ప్రభుకెంతో తృప్తి కలుగుతూ ఉన్నది గమనించు ప్రభు పిడ్లారా ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటావో అది ప్రభుకి ఎంతో సంతోషం ఆయన దగ్గరికి రాకుండా ఎక్కడికో వెళ్తూ ఉంటే ఆయన దగ్గరికి రాకుండా ఎక్కడికో పరుగులు పెడుతూ ఉంటే ఆయన్ని పట్టించుకోకుండా ఉంటే అది ప్రభుకి సంతోషం కాదు కాబట్టి ప్రభు పిళ్ళారా ఎన్ని పనులు ఉన్నా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా అవన్నీ సమర్థించుకొని అవన్నీ కట్టి పెట్టుకొని ఆయన ఆయన దగ్గరకు రావాల్సినటువంటి ఆ రోజు ఆ సమయంలో ఆయన దగ్గరకు నువ్వు ఎప్పుడైతే వస్తావో అది ప్రభుకి ఎంతో సంతోషం ఈ ప్రజలందరూ మరి ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు హలే లూయా కాబట్టి ప్రభు మరి శిష్యుల వైపు చూచి ఇలాగంటున్నాడు ఇదిగో ఇంకా నాలుగు నెలలకు కోతకాలం వస్తుందని ప్రజలు చెప్తారు కదా ఇంకా నాలుగు నెలలకు కోతకాలం వస్తుందని చెప్తున్నారు కదా ఇదిగో కోత సిద్ధముగా ఉన్నది ఇదిగో కోత సిద్ధముగా ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు అంటే అది ప్రభుకి కోత సమయము అని ప్రభు అక్కడ వివరిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు బిళ్ళారా గమనించండి కోత సమయము ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్ దేవుని బిళ్ళారు గమనించండి కొన్ని మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తా దేవుని బిడ్డారా కోత సమయం అనేది చాలా సంతోషకరమైన సమయము మనకందరికీ పొలాల గురించి తెలుసండి రైతులు పొలాల్లో విత్తనాలు విత్తుతారు విత్తనాలు విత్తుతారు మరి మరి గతంలో మనం తొలకరి వాన కడవరి వాన అని రెండు వానల గురించి మనం తెలుసుకున్నాం కదా లేటర్ ఫస్ట్ లైన్ ఫస్ట్ రైన్ అండ్ లేటర్ రైన్ ఫార్మర్ రైన్ అండ్ లేటర్ రైన్ తొలకరి వాన కడవరి వాన భూమిలో విత్తడానికి భూమిని దున్ని విత్తడానికి తొలకరి వాన కావాలి విత్తిన తరువాత మరలా ఆ విత్తబడిన విత్తనాలు ఫలించాలి అంటే మరలా కడవరి వాన కావాలి కాబట్టి ప్రభు పిల్లర రైతు విత్తిన తరువాత విత్తిన తరువాత విత్తడం మనం విత్తడం అనేది మామూలుగా సింపుల్గా మనం చెప్పేసుకుంటున్నాం కానీ విత్తక ముందు భూమిని దున్నాలి ఆ భూమి చదును చేయబడాలి మెత్తన చేయబడాలి దున్నబడాలి అది చిన్న పని కాదు భూమిని అది ఆరెకరమైనా ఎకరమైనా పది ఎకరాలైనా ఇప్పుడంటే మరి మెషిన్లు వచ్చాయి కానీ యంత్రాలు వచ్చాయి కానివ్వండి పూర్వదినాల్లో మనుషులు ఎడ్లను పెట్టి మనుషుల నాగులు పట్టుకుని భూమిని దున్నుతూ ఉండేవారు అది చాలా కష్టముతో కూడిన పని చెమటోర్చాలి 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 కాబట్టి ఎంత కష్టపడి దున్నిన తరువాత చెమటూర్చి దున్నిన తరువాత విత్తనాలు విత్తాలి ఒక మనుషుడు ఒక తట్టలో లేకపోతే ఒక బుట్టలో విత్తనాలు వేసుకొని విత్తనాలు విత్తాలి ఇది చాలా కష్టమైనటువంటి లేకపోతే శ్రమతో కూడిన పని దేవుని పిల్లల గమనించండి ఎంత శ్రమ పడిన తర్వాత ఇంత కష్టము అనుభవించిన తరువాత దేవుని బిడ్లారా ఇక ఆ రైతు పంట కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం మళ్ళీ కడవరవాన పడుతుంది మరి అవి మొలుస్తాయి దేవుని బిడ్డారా పంట రెడీ అవుతుంది ఆ పంట చూడగానే ఆ పంట చూడగానే రైతుకు ఎంత సంతోషమో ఇంకొక మాట చెప్పాలంటే ఆ పంట చూడగానే తన కష్టమంతా మర్చిపోతాడు తన ప్రయాసం అంతా మర్చిపోతాడు ఏమండి ఆ తర్వాత తాను పెట్టిన తాను పెట్టిన ఖర్చంతా మరచిపోతాడు దేవునికి స్తోత్రం ప్రయాసం అంతా మరిచిపోయిన తర్వాత ఉదాహరణకు ఒక స్త్రీ మరి బిడ్డను కనడానికి నవమాసంలో మోస్తుంది మనకు తెలుసు ఒక స్త్రీ బిడ్డను కనడానికి నవమాసములో మోస్తుంది ఆ నవమాసాలు చాలా శ్రమ చాలా భారం అయితే మరి నవమాసాలు ఆమె పడినటువంటి బాధ ఒక ఎత్తు అయితే చివరిలో కొన్ని గంటలు ఆమె పడే ప్రసవ వేదన ఇంకా భయంకరమైనది కొన్ని గంటలు పురుషులకు తెలియదు స్త్రీలు ఒక మరి వ్యక్తిని కనడానికి ఏమండి నవమాసాలు మయుడు మా గర్భాన మయుడు మాత్రమే కాకుండా చివరిలో కొన్ని గంటల పాటు నరక యాతన ఆమె పడుతుంది ప్రాణ సంకటం కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు ప్రసవ సమయంలో కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు అర్థమైందండి అయితే ప్రభు పిల్లలు గమనించండి ఇంత ప్రయాసపడిన తరువాత పురాణ సంకటములో బిడ్డను కన్న తర్వాత అయిన ఆడబిడ్డ అయిన తల్లి ఆ బిడ్డను చూచుకున్నప్పుడు తన శ్రమంతా మర్చిపోతుంది ఎంత సంతోషమో ఎంత పూర్తిగా మర్చిపోద్దండి ఒకవేళ ఆ బాధ ఆ ప్రసవేదన అనుభవిస్తూ ఉన్నప్పుడు అయ్యో ఏంటి నా పరిస్థితి ఎందుకు గర్భం ధరించానా అనుకోవచ్చు ఎందుకు గర్భం ధరించానా అనుకోవచ్చు కానీ మరి కన్న తర్వాత ఆ ఆ బిడ్డను చూచిన చూచుకున్న వెంటనే తన ప్రయాసం అంత మరిచిపోయి ఎంత సంతోషిస్తుందో దేవునికి స్తోత్రం అలాగే ఆ రైతు దున్నడానికి విత్తడానికి వాటికి సంబంధించిన పనులన్నీ చేయడానికి ఎంత ప్రయాసపడినా పంటను చూచే సమయంలో ఆ పంటను చూచేటప్పటికీ ఆ రైతుకి ఎంత గొప్ప సంతోషం కలుగుతుందో అందుకేనండి నూట ఇరవై ఆరో కెత్తుల్లో ఈ మాటలు ఉన్నాయి నేను చదువుతున్నాను చూడండి నూట ఇరవై ఆరో కెత్తుల్లో మనకు అందరికీ తెలిసినటువంటి కొన్ని మాటలు చదువుతున్నాను బైబిల్ తెరవండి నూట ఇరవై ఆరవ కీర్తన ఐదు ఆరు వచనాలు కన్నీలు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు పిడికుడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును మళ్ళా చదువుతున్నా చూడండి కన్నీలు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు పిడికుడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును కాబట్టి ఇక్కడ కన్నీళ్ళు విడుచుచు విత్తడం అంటే అర్థం ఏంటంటే కష్టముతో విత్తడం అనేది దున్నడం అనేది చాలా కష్టముతో కూడిన పని అంత కష్టపడిన తరువాత రైతుకు ఏమస్తుందని చేతికి పంట వస్తుంది పంట వస్తుంది ఇక్కడ కన్నీళ్ళ తర్వాత ఏంటన్నమాట సంతోషగానము హలియా కన్నీళ్ల తర్వాత సంతోషగా ఆఫ్టర్ టీయర్స్ ఆఫ్టర్ ద హార్డ్ వర్క్ దెర్ ఇస్ జాయ్ ఫుల్ ఆఫ్ జాయ్ దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు పిల్లారు గమనించండి అందుకే మొదటి కురింది పత్రిక పదిహేను అధ్యాయమో చివరి వచనం యాభై ఎనిమిదవ వచనంలో పౌరు భక్తుడు చెప్పాడు మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి కాబట్టి ప్రభు పిల్లరా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కష్టము తర్వాత సంతోషం ప్రయాస తర్వాత సంతోషం ఆశీర్వాదాలు కావాలి సంతోషం కావాలి సమృద్ధి కావాలి తృప్తి కావాలి కానీ ఇవన్నీ ఎప్పుడండి ఈ ఆశీర్వాదము ఈ తృప్తి లేకపోతే సంతృప్తి ఈ యొక్క సంతోషం ఇవన్నీ ఎప్పుడు అంటే ఆఫ్టర్ హార్డ్ వర్క్ ఆఫ్టర్ హార్డ్ వర్క్ ఆఫ్టర్ ద లేబర్ శ్రమ తరువాత పని తరువాత కష్టము తరువాత చాలామందికి కష్టము లేకుండానే ఫలితం రావాలి కష్టము లేకుండానే సంతోషం రావాలి కష్టము లేకుండానే సమృద్ధి రావాలి కష్టము లేకుండానే సుఖము రావాలి అనుకుంటారు అలాగే ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఎంత మాత్రము న్యాయము కాదు ధర్మము కాదు కష్టపడకుండా సుఖం కష్టపడకుండా సంతోషం కష్టపడకుండా ఏదో దేవున అది అలాగే ఎక్స్పెక్ట్ చేస్తే అది ఎంత మాత్రమో ఆస్ అది ఎంత మాత్రమో న్యాయము కాదు ధర్మము కాదు అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను అందుకే ఇదివరకైనా ఒకసారి నేను మీకు తెలియపరిచాను అదేంటో తెలుసండి ప్రపంచంలో ఒక మహా గొప్ప పండితుడు ఏమన్నాడో తెలుసండి ఆ పండితుడి పేరు నేను తర్వాత మీకు చెప్తాను మీకు తెలుసు ఏమంటే ప్రపంచంలో మహా గొప్ప పండితుడు మహా గొప్ప వ్యక్తి ఆయన క్రైస్తవుడు కూడా దేవుని బిడ్డ కూడా దేవుని భక్తుడు కూడా దేవునికి స్తోత్రం ఆ పండితుడు ఏమన్నాడో తెలుసండి ఆ మహా గొప్ప పేరుగాంచిన చిన్న పండితుడు ఏమంటాడంటే మరి ప్రతి వ్యక్తి జీవితంలో కష్ జ్ఞానము వన్ పర్సెంట్ అయితే జ్ఞానము వన్ పర్సెంట్ అయితే కష్టము నైంటీ నైన్ పర్సెంట్ అట నైంటీ నైన్ పర్సెంట్ మరి కష్టమైతే వన్ పర్సెంట్ మాత్రమే జ్ఞానం అట ఇంతకీ అలా చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా ఎలక్ట్రిక్ బల్బ్ కలిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిషన్ కాబట్టి ప్రభు బిడ్డారా థామస్ ఆల్వా ఎడిషన్ మరి అనుభవపూర్వకంగా చెప్తాడు ఒక శాతం జ్ఞానం అయితే తొంభై తొమ్మిది శాతం హార్డ్ వర్క్ కష్టము అంటాడు అందుచేత నా ప్రేమన దేవుని బిడ్డ నీవు చిన్నబిడ్డవైనా యవనస్తుడువైనా పెద్దవాడవైనా ముందు కష్టపడు అది ఉద్యోగమే కానీ వ్యాపారమే కానీ ఇంటిలో కానీ మరి ముఖ్యముగా సంఘములో దేవుని కొరకు సాధారణంగా లోకంలో మనము దేనిలోనైనా కష్టపడాలి వ్యాపారంలో కానీ పొలంలో కానీ ఉద్యోగంలోనే కష్టపడాలి కష్టపడడం అనేది చిన్న చూపు చూడకూడదు కష్టపడి పనిచేయడం అనేది చిన్న చూపు చూడకూడదు కడగడం తొడవడం మొయ్యడం ఇవి చిన్న వీటిని చిన్న చూపు చూడకూడదు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను తుడుచుట ఆశీర్వాదం మోయుట ఆశీర్వాదం కడుగుట ఆశీర్వాదం నడుము వంచి పని చేయుట ఆశీర్వాదం ఓ చిన్న బిడ్డ ఓ బిడ్డ చిన్నప్పుడే సుఖపడాలనుకోవద్దు ఆ యవ్వన కాలంలోనే అనుకోవద్దు కష్టపడి పని చేయడానికి ఒళ్ళు వంచి పని చేయడానికి పడవద్దు సిగ్గుపడవద్దు దాన్ని చిన్నచూపు చూడవద్దు ఎంత కష్టపడుతావో ఇంటిలో కానీ బయట కానీ ఎంత ప్రయాస పడతావో దానికి కొరకు అవకాశం వస్తుంది మనము కనిపెట్టాలి ఆ తుడిచి అవకాశం నాకు ఎలాగొస్తుంది ఆ కడిగే అవకాశం నాకు ఎప్పుడు వస్తుంది ఆ మోసే అవకాశం నాకు ఎప్పుడు వస్తుందని మనము కనిపెట్టాలి ఎందుకో తెలుసా ఆ కష్టము మనకెంతో ఆశీర్వాదము దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ గమనించండి ఇక్కడ ప్రభుకు ఎంతో సంతోషం కలిగిందండి ఆ ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు అయితే ఒక చిన్న మాట చెప్తున్నాను దేవుని బిడ్డలారా ఈ సంతోషం ప్రభుకి ఎలా కలిగింది క్షణాల్లో ఈ సంతోషం వచ్చేసిందా ఆ యొక్క ప్రజలందరూ ప్రభువైపు వస్తూ ఉంటే అది అప్పటికప్పుడు వచ్చిన సంతోషమా కానే కాదు దానికి ముందు ప్రభు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా అండి నేను చాలాసార్లు చెప్పాను మీకు పాలస్తాన దేశం మూడు భాగాలుగా ఉంది పైన గలిలయ క్రింద యోదయ మధ్యలో సమరయ గలిలయ సమరయ్య యోదయ యేసు ప్రభు విస్తారముగా గలిలయ మొదలుకొని యోదయ యోదయ నుండి మరి గలిలయ ఆయన ప్రయాణము చేస్తూ వచ్చారు అప్పుడు సైకిళ్ళు బైక్స్ కార్లు లేవు మనకు అందరికీ తెలుసు అర్థమైందా నడచి 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 మామూలుగా ప్లెయిన్ ల్యాండ్లో మాత్రమే కాకుండా ఆయన పదే 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 ఫ్రీక్వెంట్గా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆయన కొండలు ఎక్కుతూ దిగుతూ వచ్చాడు కొండలు ఎక్కుతూ దిగుతూ నిజానికండి ఆయన అసలు అలాగ నడవలసిన పని లేదా ఆయనకి అలాగ కష్టపడవలసిన పని లేదు ఎందుకంటే అద్భుతాలు చేసే శక్తి ఆయనలో ఉంది కాబట్టి అద్భుతాలు చేసే కృప వరం అభిషేకం ఆయనలో ఉంది కాబట్టి ఏదో కొండ మీద కూర్చుంటే ఏదో గుడిలో కూర్చుంటే ప్రజలందరూ ఆయన దగ్గరికి వస్తారు వేలాది మంది ప్రజలు ఆయన దగ్గరికి వస్తారు అద్భుతాలు జరుగుతున్నాయి ప్రభు అక్కడ రోగులను స్వస్థపరుస్తున్నాడు చనిపోయిన వాడిని బ్రతికిస్తున్నాడు ఇలాంటి గొప్ప గొప్ప కార్య ఎంత కార్యలు చేస్తాడని ప్రజలు తెలుసుకునండి ఆయన ఏ కొండ మీదనో ఏ గుడిలోనో ఉండి అద్భుతాలు చేస్తూ ఉంటే ప్రజలందరూ ఆయన దగ్గరికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళవలసిన పని ప్రభువుకు లేదు కానీ ఆయన కొండ మీద కానీ ఏదో గుడిలో కాని ఉండి ప్రజల్ని ఆయన దగ్గరికి రప్పించుకోలేదు ఆయన కూర్చుని తపస్సు చేసుకుంటూ ప్ర మరి అలాంటి పరిచర్య ప్రభు చేయలేదు ప్రభు ఏం చేశాడండి నడచి 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 అందుకే యోహన్ సోత నాలుగు వద్యములో మనం చదువుతున్నాము అలసిన రీతినే అక్కడికి ప్రభు వెళ్ళాడట ప్రభు ఎంత హార్డ్ వర్క్ చేశాడు దేవునికి స్తోత్రం నీ కొరకు నా కొరకు ప్రభు పడిన ప్రయాసం అంత మాత్రమే కాదు ఎందుకు ఎంత ప్రయాస ప ప్రభు పడవలసి వచ్చిందంటే ప్రజలకు ప్రభు నేర్పించింది ప్రయాస కష్టము ప్రయాస కష్టము దేవునికి స్తోత్రం చిన్నబిడ్డ కష్టపడు ఎవరి బిడ్డ కష్టపడు దానికి తర్వాత గొప్ప ప్రజ్వలమగా నీకు సుఖం ఉంది నీకు ఘనత ఉంది నీకెంతో దేవుని ఉన్నదనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం రాజులలో ఇక్కడ ప్రభు మనకు అప్పగించినటువంటి సంఘాల్లో కూడా మన బ్రాంచ్ సంఘాల్లో కూడా అనేకమంది యవన బిడ్డలను గూర్చి నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం వారి వల్ల ఎంతో కష్టపడుతూ ఉన్నారు దేవుని పరిచయం వారు ఎంతో పగలానిక రాత్రానిక ప్రయాసపడుతూ ఉన్నారు నా నేను పాస్తమగరం యొక్క ప్రార్థనలు ఏంటో తెలుసా ఎంతమంది ఆ ప్రయాసపడుతూ పనులు చక్కబెడుతూ ఉన్నారు వారికి అందరికీ మరి తగిన ప్రధంగా మంచి భవిష్యత్తు ప్రభు వారికి దయచేయాలని నా యొక్క ప్రార్థన దేవునికి స్తోత్రం కాబట్టి నా ప్రేమను దేవుని బిడ్డ కష్టము తర్వాత సంతోషము హలిలుయా మరొక మాట ఇక్కడ ప్రభు దేని కొరకు కష్టపడ్డాడు అంటే ఆత్మల కొరకు కష్టపడ్డాడు హలిలుయా ఆత్మల కొరకు ప్రభు కష్టపడ్డాడు డబ్బు కొరకు కాదు ఆస్తి కొరకు కాదు లోక సంబంధమైన సుఖాల కొరకు కాదు లోక సంబంధమైన వాటి కొరకు కాదు ప్రభు ప్రయాసపడింది ఆత్మల కొరకు ప్రభు ప్రయాసపడి ఎప్పుడైతే ఆ ఆత్మలు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాయో ప్రభు ఎంతో సంతోషించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ నేను చెప్పే మరి విషయం ఏంటంటే దేవుని బిడ్డారా మనము ఈ లోకంలో కేవలము డబ్బు కొరకు బంగారం కొరకు పొలాల కొరకు మరి బిల్డింగ్స్ కొరకు పదవుల కొరకు వీటి కొరకు మాత్రమే కాకుండా మనము ఆత్మల కొరకు ప్రయాసపడు వారముగా ఉండాలి మన ఇంటిలో మన బంధువర్గములో ఇంకా రక్షణ పొందవలసిన వారు చాలామంది ఉన్నారు ఇంకా మరి ఆ ప్రభులోకి రావాల్సిన వారు చాలామంది ఉన్నారు వారి కొరకు మనము ప్రయాస పడవలసిన వారమై ఉన్నాము కన్నీరు కార్చి ఇప్పు ఇప్పుడే మనం చదువుకున్నాం కదా నూట ఇరవై ఆరు కదా ఐదు ఆరు వచనాల్లో కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తాడు పిడికుడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపో విత్తువాడు సంతోషగానముతో పనులు మోసుకొని వచ్చును ఇక్కడ కన్నీళ్ళు విడుచుచు లేకపోతే ఏడ్చుచూ విత్తేవాడు అనే దాంట్లో రెండు మాటలు ఒకటి కన్నీటి ప్రార్థన రెండవది హార్డ్ వర్క్ కన్నీటి ప్రార్థన కష్టపడి ప్రభు కొరకు పనిచేయుట దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు పిల్లలు గమనించండి ఇంకొక మాట ప్రభు చెప్పాడు అదేంటో తెలుసా లోకములో ఒకటి విస్తారముగా ఉందంట ఏంటి అదంటే మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఏడు వచ్చనం మత్ వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఏడో వచనం అక్కడ ఏముందో తెలుసా ప్రభు తన శిష్యులతో అంటున్నాడు మీరు సోమరులుగా ఉండవద్దు మీరు మరి బద్ధకముగా ఉండవద్దు కారణం ఏంటో తెలుసా కోత ఎంతో విస్తారము మత్సు వార్త తొమ్మిది ముప్పై ఏడు చదువుతున్నాను మత్సు వార్త తొమ్మిది ముప్పై ఏడు కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపు మని కోత యజమానిని వేడుకునుండదని తన శిష్యులతో చెప్పను కాబట్టి ఇక్కడ ప్రభు అంటాడు ఒక సందర్భంలో కోత విస్తారము కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కోత విస్తారము దేవునికి స్తోత్రం అందుచేత ప్రేమ దేవుని బిడ్డారా అంటే లోకములో రక్షణ పొందవలసిన వారు దేవునికి రాజ్యానికి వారసులు కావలసిన వారు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ప్రభు అంటాడు పనివారు కావాలి పనివారు కావాలి పనివారు కావాలి పనివారు కొరకు ప్రార్థన చేయండి పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనండి అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏ మాట వినండి ప్రభు బిడ్డారా దేవునికి పనివారు కావాలి గాడ్ ఎక్స్పెక్ట్స్ వర్కర్స్ పనివారు ప్రభుకి కావాలి గమనించిన ప్రభు బిడ్డారా దుఃఖకరమైన సంగతి ఏంటో తెలుసా ఒక పొలిటికల్ పార్టీ కొరకు పనిచేసే వారు ఎంతో మంది ఉన్నారు ఒక మతం కొరకు పనిచేసే వారు ఎంతో మంది ఉన్నారు ఒక డిపార్ట్మెంట్ కొరకు పనిచేసే వారు ఎంతో మంది ఉన్నారు కానీ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పనిచేసేవారు ఆత్మల రక్షణ కొరకు పనిచేసేవారు కొద్దిగా ఉన్నారు అందుచేత ప్రభు బిడ్డారా పనివారి కొరకు మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము దేవునికి స్తోత్రం అందుచేత కాబట్టి ప్రభు బిడ్డారు గమనించండి ఇప్పుడు ఏ పంట కొరకు మనం ఆశించాలంటే ఆత్మల పంట ద హార్వెస్ట్ ఆఫ్ ద సోల్స్ ద హార్వెస్ట్ ఆఫ్ ద సో ఆత్మల పంట కొరకు మనము ఆశించి కనిపెట్టి దాని కొరకు మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము దేవునికి స్తోత్రం ఒక్క మాట వినండి ఈరోజు ఎన్నో సంఘాలు ఈరోజు చిన్న బిడ్డలైనా యమని బిడ్డలైనా పెద్దవారైనా దైవజనులైన వారు దేవుని వాక్యమును ప్రకటిస్తున్న వారు ఎంతోమంది ఇప్పుడంటే ఈ లాక్డౌన్ టైంలో ఈ కరోనా టైంలో ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ జరగడం లేదు కానీ మరి అంత కరోనాకు ముందు విస్తారమైన సభలు ఇప్పుడైతే యూట్యూబులో ఎక్కువ ప్రసంగాలు వింటూ ఉన్నాం ఎందుకంటే చర్చెస్లో మరి ఎక్కువగా గ్యాదర్ అవడానికి అవకాశం లేదు కాబట్టి కాబట్టి మందిరాల్లో కానీ యూట్యూబుల్లో కానీ ఫేస్బుక్లో కానీ విస్తారముగా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు అనేకమైనటువంటి సంఘాలు ప్రపంచవ్యాప్తముగా ఎన్నో సంఘాలు దీనికి కారణం ఏంటంటారు ఇప్పుడు ఈ యూట్యూబ్ పరిచర్య ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఈ అద్భుతమైనటువంటి ప్రాసంగికులు ఈ అద్భుతమైన మందిరాలు ఈ అద్భుతమైన సంఘాలు వీటికి కారణం ఏంటంటారు వీటి కొరకు కన్నీరు కార్చిన వారు ప్రయాసపడినవారు పూర్వకాలంలో ఉన్నటువంటి మహా గొప్ప భక్తులు అర్థమైందా వారు నడిచారు వారు కన్నీరు కార్చారు వారు ఎంతో ప్రయాసపడ్డారు నేను తరచుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను తరచుగా జ్ఞాపకం చేసుకుంటా ఇప్పుడు మాకున్నటువంటి సౌకర్యాలు ఇప్పుడు మాకున్నటువంటి ఆశీర్వాదాలు ఇప్పుడు మాకున్నటువంటి ప్రభు అనుకరించిన అభిషేకం దీనికి కారణమేంటో తెలుసా పూర్వీకులు పడినటువంటి ప్రయాస వాడు వారు కార్చిన కన్నీరు మన ఐపీసీ గురించి మనం మాట్లాడుకుంటే అన్ని సంస్థలు చాలా అద్భుతమైన సంస్థలే గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప దయోజనం ఉన్నారు మన సంఘాలు ఇండియా పెంతుకోస్ దేవుని సంఘానికి చెందిన సంఘాలు పూర్వము పిఎం సామ్య నాయన్ గారు పిఎల్ పరంజ్యోతి అయ్య గారు కేఆర్ దేవుడ్డయ్య గారు ఏమండి మరి చాకో అయ్యి గారు ఇలా ఇలాగ అనేక మంది భక్తులు మరి వారికంటే గొనలైనటువంటి గొనులైనటువంటి అబ్రుహాం ఈ ఐపీసీ సంస్థ వ్యవస్థాపకులు వ్యవస్థాపకులు కాబట్టి ప్రభువు గమనించండి వారి ప్రయాసని గురించి మనం ఆలోచన చేస్తే వారు పడిన ప్రయాస సామాన్యమైంది కాదండి చాలా ప్రయాసపడ్డారు పస్తులుండి కొన్ని పూటలు కొన్ని రోజులు పస్తులుండి ఒకే ఒక్క వస్త్రం గృహాలు లేక చెప్పడానికి ఎన్నో ఉన్నాయి వారు పడిన ప్రయాస సామాన్యమైంది కాదండి చరిత్ర మీరు చదువు చదవండి మీకు అర్థమవుతుంది పరజ్యోతిరాయని గారి యొక్క సాక్షిప పుస్తకాలు ఉన్నాయి పిఎం స్వామి గారి యొక్క జీవిత యాత్ర అయినటువంటి సాక్షేప పుస్తకాలు ఉన్నాయి కేఆర్ దేవుడే గారి దేవుడే గారి సాక్షేప పుస్తకాలు ఉన్నాయి ఇంకా పిటి చాకూయ్య గారి యొక్క సాక్షేప పుస్తకాలు చాలా ఉన్నాయండి ఇవన్నీ చదివితే వారు ఎంత కన్నీరు కాడ్చారో వారు ఎంత త్యాగము చేశారో వారి వారు ప్రభు కొరకు ఎంత ప్రయాసపడ్డారో మనకు అర్థమవుతూ ఉంది ఆ ప్రయాస ఫలితమే ఈరోజు ఈ సంఘాలు ఈ మందిరాలు ఈ పరిచర్య ఈ సభలు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు పిల్లరా ఇప్పుడు ఈ సమయంలో కూడా ఇంకా మనం ప్రయాస పడడానికి ఇష్టపడితే దేవుని పిల్లలు గమనించండి పంట 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 ఆత్మల పంట కాబట్టి ప్రభు పిల్లలు గమనించండి ఈ విధముగా కోత కాలము అనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆ ఆత్మల పంట ఆ ఆత్మ సంబంధమైన పంటను మనం దృష్టిలో పెట్టుకొని ప్రభు కొరకు ప్రయాసపడుతూ ప్రభు కొరకు కొర కొరకు మనము ఆత్మలు సంపాదిస్తూ ప్రభులు మనమందరము ముందుకు సాగిపోదాము ఇట్టి కృప ప్రభు మనకందరకు దయచేయనుగాక దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్ ఆత్మలకు ప్రభు కొరకు ఆత్మలను సమకూర్చి ప్రభు దగ్గరకు నడిపించేటువంటి సమయము ప్రభు మిమ్మల్ని దీవించనుగాక త్వరలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం వంచండి ప్రార్థన థ్యాంక్ యూ ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణో ప్రార్థన చేయుదమా

పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా మనము ప్రార్థన చేయుదమా దయగల మాతండ్రి మీకు స్తోత్రం ఈ ఉపవాస ప్రార్థన కోడిక సమయాన్ని బట్టి మీకు అందరం చూస్తున్నాము నాయన ఈ రాత్రి ప్రభు ఈ ఏడవ కాలము నాయన ద టైం ఆఫ్ ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్ దీని గురించి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి కృపచూపారు మీకు స్తోత్రం నాయన కాబట్టి ఈ లోకంలో కేవలం డబ్బు కొరకు బంగారం కొరకు పదవుల కొరకు అధికారం కొరకు వీటి కొరకు కాకుండా ప్రభు ఆత్మల కొరకు నాయన మీ పనిలో ప్రయాసపడే వారముగా మమ్మల్ని చేయండి అట్టి మనసును ఆయుధముగా ధరించుకునే కృప మాకందరికీ దయచేయండి ఈ ఈ కొడుకులో పాలు పొందిన వారిని అందరినీ సమృద్ధిగా దీవించి అభిషేకించి వారి మీద మీ కృపను కుమ్మరించి మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్థుతించి బ్రతుములాడు వేడుకుంటున్నాము తండ్రి మేన్ మన తండైన అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడు రక్షకుడు మన ప్రభు అయిన ఏసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సమాధానము అభిషేకము ఆశీర్వాదము ఇక్కడ కూడి ఉన్న ఈ లైవ్లో పొందినటువంటి ప్రతి ఒక్కరికి మన భారతదేశానికి సంపూర్ణముగా సదాతోడే ఉండునుగాక ఆమెసు రక్తమే జయం సిలువ రక్తమే జయం ప్రభువేసునామనకు సంపూర్ణ జయం కలుగును నాశనము కలుగునుగాక శ్రీయేసు రక్తమే జయం ఆమెన్ అందరికీ